ఇందాకనే మాట్లాడుకున్నాం మనం, తిరుమలలో భగవంతుడి సంకల్పమేమో కొండ మీదకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, కాకపోతే అన్య మతస్థులు వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, మామూలుగా వెళ్ళేటప్పుడు ఎవరు పట్టించుకోరు. ఒకప్పుడు ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారంటే అక్కడ అన్య మతస్థులు వెళ్ళి లోపల క్యూ లైన్లలో అన్య మత ప్రచారం చేయడాలు లేకపోతే వేరే విధంగా వ్యవహరించడం వలన అపవిత్రం చేసే ప్రయత్నాలు చేయడం వల్ల తీసుకొచ్చినటువంటి విధానం. అన్ని ఆలయాల్లో అదే విధానాన్ని ఎందుకు తెచ్చారంటే ఇదే మత మార్పిడుల ప్రచారాలకి వినియోగిస్తున్నారు కాబట్టి. అట్లాంటి దాంట్లో ఇక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనేటటువంటి సిస్టమ్ని ఒకటి తీసుకొచ్చారు. అయితే ఆ డిక్లరేషన్ అన్నటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వెళ్ళున్నారు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్కి అవసరమా లేదా అన్నటువంటిది ఒక ఎత్తు. అయితే కొండపైన అకస్మాత్తుగా ఈ సంఘటన నేపథ్యంలోనైనా భారీ ఎత్తున బోర్డులు పెట్టారు, హిందువులకి స్వామివారిని దర్శించుకునేటటువంటి హక్కు ఉంది, అదే సమయంలో అన్ని మతస్థులు అక్కడ బోర్డులు పెట్టాలి అన్నటువంటిది, సారీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలన్న బోర్డులు పెట్టారు పలు చోట్ల అన్నటువంటి. అయితే ఆ తర్వాతన కొద్దిసేపటి తర్వాతన బోర్డులు తీసేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అనేక చోట్ల పెట్టారు బోర్డులు, తర్వాత అనేక చోట్ల తీసేశారు అన్నటువంటి. ఇది ఎంతవరకు వాస్తవమో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.